ఈరోజు ఏదైతే అమరావతి రైతులు కొనసాగిస్తున్న మహాపాదయాత్రపై గతంలో ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్లో ఉన్నటువంటి సందిగ్ధతని ఆచరణలో ఉన్నటువంటి సమస్యలను కోర్టు దృష్టికి తీసుకురావడానికి ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ వేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే కోర్టుకు ఉన్నటువంటి అత్యవసర పనుల వల్న ఏదైతే ఈ యొక్క పిటిషన్ కి సంబంధించి రేపు మంగళవారం జరుపుతా ఉన్నారు. అదే విధంగా ఇదే మహాపాదయాత్రపై ఉత్తరాంధ్ర రైతులు వేసినటువంటి పిటిషన్ మీద అదే విధంగా ఈ యొక్క గతంలో ఉన్నటువంటి ఆర్డర్లని కొంత మోడిఫికేషన్ సందిగ్ధత ఉందనేది కోర్టు దృష్టికి ఈ రోజు ఆ పిటిషన్ల ద్వారా అదే విధంగా ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ మీద విచారణలో దృష్టిలో న్యాయం ఏదైతే గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. న్యాయమూర్తి గారు దీని మీద పూర్తి విచారణని రేపు రెండు గంటలకి రేపు విచారణ చేస్తామన్నారు. తప్పకుండా అమరావతి రైతుల తరపున పూర్తి ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే ఆచరణలో అనేక ఇబ్బందులను గురి చేస్తూ ఉన్నారు. ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని తప్పుగా అమలు చేస్తూ పోలీసులు ఈ అమరావతి రైతుల మీద సాగిస్తున్నటువంటి దమనకాండని కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చాం. ఏ విధంగా ఏదైతే మేము రైతులంగా ఆ యొక్క విజయ ఫంక్షన్ హాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా మాకు ఫుడ్గా అందజేయటానికి కానీ ఎవరు మమ్మల్ని కలవటానికి ఏదైనా కనీసం వాటర్ బాటిల్స్ని కూడా లోనకు పంపించకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వ్యవహరించిన తీరు మీద స్పష్టంగా ఈరోజు న్యాయమూర్తి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా అటువంటి పనులు చేయమని మేము ఎక్కడ ఆర్డర్లో ఇవ్వలేదు కదా, ఎందుకని అనే దాని మీద విచారణ రేపు స్పష్టంగా దీని మీద పూర్తి విచారణ చేద్దాము. రేపు ఇంకా దీనికి ఏంటంటే చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి దీన్ని పూర్తి విచారణ చేసి ఈ యొక్క ఏదైతే సందిగ్ధత ఉందో దాన్ని తొలగించేటువంటి మేము పూర్తి ఆశాభావంతో ఉండం. ఏదైతే మీరు 150 మందికి ఐడి కార్డులు ఇష్యూ చేశారు, 600 మందికి ఈ యొక్క ప్రభుత్వానికి తెలుసు, పోలీసులకు తెలుసు, మేము ఇచ్చింది 150 ఐడి కార్డులు అనేది తెలుసు. అయినప్పటికీ కావాలని దాని నెపంతో మీరు కార్డులు ఇవ్వకుండా ఆ నెపాన్ని రైతుల మీదకు తోసేసి రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి క్రమం చేస్తూ ఉండారు. రైతులు మేము 600 మందిమే కాదు 29,000 మంది రైతుల్లో ఎక్కువ మంది పాదయాత్రలో పాల్గొనటానుకున్నారు. కానీ కోర్టు ఉత్తర్వులను శిరసావేస్తూ కేవలం 600 మంది మాత్రమే, మా అందరికి కనుక మీరు ఐడి కార్డులు ఇచ్చి ఉంటే అందరం కూడా మాకు ఈ దుస్థితి ఉండేది కాదు, ఇది తప్పు అనేది పోలీస్ శాఖ మీద ఉంచుకొని మమ్మల్ని బ్లేమ్ చేసే విధానంగా మీరు ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం మీరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇదని స్పష్టంగా తెలియవస్తుంది. అందుకనే ఏ ఒక్క మేము కూడా మార్పులను కోరబోతూ ఉండం, సవరణలు చేయబోతున్నాం, స్పష్టమైనటువంటి ఆదేశాల కోసం చూస్తాం. పాదయాత్ర ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే అతి త్వరలోనే 2-3 రోజుల్లోనే ఇంకా ఇంతకంటే దిగ్నీకృతమైనటువంటి విధానంతో రెట్టింపు ఉత్సాహంతో ఈ యొక్క పాదయాత్ర కొనసాగబోతా ఉంది. ఎందుకంటే పాదయాత్ర ఆపమని కానీ ఎప్పుడు ఎక్కడా కూడా కోర్టు ఇవ్వలేదు కాబట్టి తప్పనిసరిగా ఈ పాదయాత్ర కొనసాగిద్ది. ఏదైతే ఈ యొక్క పోలీసులు చూపిస్తున్నటువంటి కారణాలను తప్పుడు ఇంటర్ప్రిటేషన్ని పూర్తిగా సవరించే విధంగా సవరణ కొరత జరిగిన పూర్తి ఆశాభావంతో ఉండం. రేపు న్యాయస్థానాలు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.